జయ హే అంటూ ఆనందోగ్వేదంతో ప్రజలు తెలంగాణ తల్లికి నీరాజనం పలుకుతున్న శుభతరుణం సాగింది. ప్రత్యేక రాష్ట్రంగా పురుడు పోసుకున్న తెలంగాణ నాలుగో ఏటలో అడుగుపెట్టింది. బంగారు తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 గా ఆవిర్భవించే లక్ష్యానికి పునరంకితం అవుతూ రాష్ట్రావతరణ వేడుకలు జరిపింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పెరేడ్ మైదానంలో గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక కార్యక్రమాలు ఆనంద ఉత్సాహాలతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతి తక్కువ కాలంలోనే సంపద సృష్టించి సకల జనులకు పంచామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆయన కార్యక్రమాలలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం గర్వకారణమన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పథకాల గురించి ఆయన వివరించారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ ఆదర్శం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వకంగా నివాళులు సమర్పిస్తున్నాను. ఏ ఆశయం సిద్ధించాలని మనం మహోద్యమం నడిపించామో, సాధించుకున్న రాష్ట్రంలో ఏ స్వప్నాలు ఫలించాలని తపించామో, ఆ ఆశలు ఆ ఆకాంక్షలు అన్నింటినీ నెరవేర్చుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పురోగమిస్తున్నది. సకల వనరులతో శోభించే సుసంపన్నమైన ప్రాంతం మన తెలంగాణ. కానీ తెలంగాణకున్న ఆర్థిక ప్రతిపత్తి సమైక్య రాష్ట్రంలో మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని నేను ఉద్యమ సమయంలోనే పదే పదే ప్రకటించాను. ఆనాటి నా మాటలు ఈనాడు అక్షరాల నిజం అయ్యాయి. ఇటీవల కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82% ఆదాయం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలవడం మనందరికీ గర్వకారణం, మన రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. ఇది గడిచిన 3 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన ప్రణాళికాబద్ధమైన విధానాల వల్ల, మనం పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్ల వచ్చిన ఫలితమని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను.